హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ ఎంతో టేస్టీగా స్పైసీగా చికెన్ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. వీడియోని ఎండింగ్ వరకు చూసి మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. అలాగే మీరు నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి లేట్ చేయకుండా ఆ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ముందుగా చికెన్ని మ్యారినేట్ చేసుకోవడం కోసం చికెన్ని శుభ్రంగా కడుక్కుని ఒక బౌల్లోకి యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా సాల్ట్, 2 టీ స్పూన్స్ కారం, 2 టీ స్పూన్స్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1.5 టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, 1/2 కప్ పెరుగు తీసుకుంటున్నాను. ఇప్పుడు ఇవన్నీ కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోండి. ఇలా మసాలాలన్నీ మిక్స్ చేసుకున్న తర్వాత 1 గంట పాటైనా నానబెట్టుకోండి. ఇలా నానబెట్టుకునేటప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకి చక్కగా మ్యారినేట్ అవుతుంది. మీకు కుదరకపోతే కనీసం 1/2 గంట పాటైనా చికెన్ని మ్యారినేట్ చేసుకోవాలి. గంట తర్వాత కర్రీని ప్రిపేర్ చేసుకుందాం. గ్యాస్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ని తీసుకోండి. ఇప్పుడు ఇందులోకి 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ కాస్త హీట్ అయ్యాక 3 బిర్యానీ ఆకుల్ని, 2 ఇలాచీని, 3 లవంగ మొగ్గలని, చిన్న దాల్చిన చెక్కని, కొద్దిగా షాజీరాని యాడ్ చేసుకోండి. మసాలా దినుసుల్ని 1 మినిట్ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత సన్నగా తరుక్కున్న ఉల్లిపాయల్ని ఇందులోకి యాడ్ చేసుకుని లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. ఆనియన్స్ ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఆనియన్స్ చికెన్ బాగా కలిసేలాగా ఒకసారి కలపండి. ఇలా బాగా కలిపిన తర్వాత ఇప్పుడు మూత పెట్టుకుని 1-5 నిమిషాల పాటు కుక్ చేసుకుందాం. 5 మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేసి చూసుకుంటే వాటర్ అనేవి ఊరిపోయి ఉంటాయండి. ఇప్పుడు ఒకసారి కలుపుకుని ఇందులోకి సన్నగా తరిగిన కొత్తిమీరని యాడ్ చేసుకోవాలి. కొత్తిమీరని యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకుని 1/2 కప్ వాటర్ వేసుకుంటే సరిపోతుంది. మనకి చికెన్లో ఆల్రెడీ వాటర్ ఉన్నాయి కాబట్టి 1/2 కప్ వాటర్ వేసుకుని ఉడికించుకుంటే మనకి చికెన్ చక్కగా ఉడుకుతుంది. మరొకసారి మూత పెట్టుకుని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని 10-15 నిమిషాల పాటు కుక్ చేసుకోండి. మధ్య మధ్యలో మూత తీసుకుని చూసుకుంటూ కుక్ చేసుకోవాలి, లేదంటే అడుగున మాడిపోతుంది. మీకు గ్రేవీ జ్యూసీలా కావాలనుకుంటే ఇలా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకోండి, లేదా గ్రేవీ దగ్గరగా కావాలనుకుంటే మరి కాసేపు కుక్ చేసుకోవాలి. అలాగే ఉప్పు కారం సరిపోయా లేదో చూసుకుని సరిపోకపోతే మరికొంచెం యాడ్ చేసుకోండి. ఇక్కడ చూస్తున్నారు కదా, గ్రేవీ దగ్గరికి వచ్చేసింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని సర్వ్ చేసేసుకుంటే ఎంతో టేస్టీగా స్పైసీగా ఉండే చికెన్ కర్రీ రెడీ. మీరు కూడా తప్పక ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేసి చెప్పండి. అలాగే మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవ్వడం మాత్రం మర్చిపోవద్దు. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంటిల్ దెన్, బాయ్ బాయ్.